మన సెవెన్ ఉన్నాయని కాల్ చేయాలి ఇద్దరు ఆనించింది రావటం రాత్రికి వాన చేయొచ్చు పట్టుకొని పోయింది కాలతలకి వెళ్ళిపోయింది కాలతలకి వెళ్ళిపోయింది తెల్లారి పోయి చూస్తాను బోడి గెత్తిపోతాను వెళ్ళి అంతా కొట్టు అడ జరుగుతుంది. ఒక శ్మశాన వాటిక అనేది సరైనది ఎవరికి లేదండి, ఎవరికి సౌకర్యం సక్రమంగా లేదు. మానవత దృష్టితో పెట్టుకొని మనం సహాయం చేయాలి అని చెప్పి దాని ప్రకారం ముందుకు వచ్చాం. మా ఊరు మా ప్రజల కోసం ఒక 4-5 లక్షలు తగ్గించి చేసి ఏర్పాటు చేసి ఒక 20 లక్షలకి మినిమం తగ్గకుండా ఇవ్వండి ఇప్పించండి మేము చెప్పాం. కలెక్టర్ గారు కూడా ఈ మధ్యనే మాకు ఒక 4-5 డేస్ బ్యాక్ కాల్ చేసి వాళ్ళకి అడ్వాన్స్ పొజిషన్ ఇచ్చేసేయండి, ప్రపోజల్స్ ఫైనల్ ఓపెన్ అని చెప్పారండి. దాని ప్రకారంగా మనం వాళ్ళ దగ్గర అఫిడవిట్ ఒకటి తీసుకుని అడ్వాన్స్ పొజిషన్ బరేల్ గ్రౌండ్ కోసం ఇవ్వడం జరుగుతుంది. గొల్లముడి గ్రామంలో ఎవరన్నా మరణిస్తే వారి బంధువుల కష్టాలు వర్ణనాతీతం. అధికారికంగా శ్మశాన వాటిక మంజూరు అయినప్పటికీ కూడా వీరి కష్టాలు గట్టెక్కేదైనాటికో వేచి చూడాలి. గోలముడి గ్రామం నుండి దీప్తిబతిని, బీబీసీ.